ప్రకాశం జిల్లా దొనకొండలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్ లోగల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కరోనా నిరోధక ద్వారాన్ని దొనకొండ మండలం మాజీ కన్వీనర్ కందుల నారపరెడ్డి ఏర్పాటు చేశారు. కరోనా నివారణ ద్వారాన్ని స్థానిక దర్శి శాసన సభ్యులు మధ్యశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట సచివాలయంలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ మరియు వాలంటీర్లు కరోనా నివారణకు 23720 రూపాయలు సీఎం సహాయ నిధికి వీరు అందజేశారు. అనంతరం మధ్యశెట్టి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని, అలాగే మిగతా వారందరూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని ఆయన అన్నారు. విధుల నిర్వహణ సమయంలో ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని, శానిటైజర్స్ వినియోగించాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన వాలంటీర్లకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మరియు మండల డెవలప్మెంట్ అధికారి కేజీఎస్ రాజు, దొనకొండ పంచాయతీ సెక్రటరీ ఎస్కే మహబూబ్ బాషా మరియు కాకర్ల కృష్ణారెడ్డి మరియు కందుల నారపరెడ్డి, మండల వైఎస్ఆర్ సిపి నాయకులు మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మేము కూడా అందరితో పాటు కలిసి మా వంతు మేము కూడా సహాయపడతామని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అదేవిధంగా వాలంటీర్లు కూడా ఈరోజు కొచ్చర్లకోట విలేజ్ నుంచి 23722 రూపాయలు వాళ్ళు ముఖ్యమంత్రి గారు సహాయానికి ఇస్తున్నారు. దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది మనకి. మనం దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని లక్షల మంది వాలంటీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇదే విధంగా సిబ్బంది ఉన్నారు. మనం మొత్తంగా ఈ మధ్యగానే వాళ్ళు రిక్రూట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేయమని చెప్పటం కానీ వాళ్ళ పరిధిలో ఆ 50 కుటుంబాల దగ్గర మనం ఎవరన్నా ఆర్థిక సహాయం చేయగలిగితే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక మంచి మెసేజ్ అనేది మనం ఇవ్వగలుగుతాం రాష్ట్రానికి. మీరందరూ కూడా చాలా మంచి పని చేస్తున్నారు, వీళ్ళని ధన్యవాదాలు మీరందరూ కూడా. అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా మీరు మాస్కులు, శానిటైజర్లు మీరు తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా మీ 50 కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ముందు అది చూడండి. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరీ మరీ మెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా గర్వంగా ఉంటుంది. మేము మేమందరినీ రిక్రూట్ చేసుకున్నాం. మీరు కూడా సమాజానికి ఉపయోగపడాలి. ఏదో చిన్న ఉద్యోగాన్ని చూడకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా మెచ్చుకుంటుంది మీ సేవల్ని. తప్పనిసరిగా మీ సేవల్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకురాని చెప్పుకొని కోరుకుంటున్నాను.